నమస్కారం. దక్కన్ పీఠభూమి చరిత్ర ఎంతో ఘనమైనది. ఇక్కడ ఎన్నో అద్భుతమైన కోటలు, కట్టడాలు, ప్రాకారాలు, రాజప్రాసాదాలు, ఆలయాలు ఉన్నాయి. ఇవి మన చరిత్రకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. అయితే మనదైన గొప్ప చారిత్రక సంపదను మరుగున పడిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అందుకే తనవంతుగా మీ దక్కన్ టీవీ తెలంగాణ చరిత్రను తెలియజేసేందుకు ప్రతి వారం మన చరిత్ర కార్యక్రమాన్ని అందిస్తోంది. ఈ వారం వరంగల్ జిల్లాలోని పాలకుర్తి ప్రాంత చారిత్రక విశేషాలను ప్రముఖ చరిత్ర పరిశోధకులు డాక్టర్ ద్యావన పల్లి సత్యనారాయణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, మనం ఈరోజు వరంగల్ జిల్లాలోని పాలకుర్తి ప్రాంత చారిత్రక విశేషాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ నుంచి పాలకుర్తికి ఎలా వెళ్ళాలి, ఆ ప్రాంతం యొక్క విశిష్టత ఏంటో మా ప్రేక్షకులకు చెప్పండి సార్. పాలకుర్తి అంటేనే దానికి పర్యాయ పదంగా పాలకుర్కి సోమన అనే అతి గొప్ప కవి మనకి గుర్తొస్తాడు. తెలుగు సాహిత్యంలోనూ తెలంగాణ సాహిత్యంలోనూ అసలు యావత్ తెలుగుదేశం గర్వించదగిన అత్యంత గొప్ప కవి పాలకుర్కి సోమనాథుడు. సో ఆయన నివాస స్థానంగా పాలకుర్తి అనేది ప్రసిద్ధిలోకి వచ్చింది. అయితే ఈ స్థలము వరంగల్ జిల్లాలో జనగామ నుంచి రెండు రూట్లు ఉన్నాయి. అంటే ఇది హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళే హైవేలో జనగామ నుంచి కూడా ఇప్పుడు డైరెక్ట్ రూట్ ఒక 35 కిలోమీటర్ల దూరంలో వస్తుంది పాలకుర్తి. తర్వాత స్ట్రైట్గా వెళ్తే అంటే వరంగల్ రూట్లో కూడా వెళ్తే మధ్యలో స్టేషన్ ఘన్పూర్ అని వస్తుంది. అక్కడ నుంచి రైట్కి వెళ్తే కూడా ఒక 50 కిలోమీటర్ల దూరంలో దీన్ని చేరుకోవచ్చు. అంటే జనగామ నుంచి ఒక రూట్లో 50 కిలోమీటర్లు, డైరెక్ట్ ఒక రూట్ ఉంది, ఇట్లయితే 35 కిలోమీటర్లు. సో జనగామ హైదరాబాద్కి 80 కిలోమీటర్లు ఉంటుంది. అంటే మొత్తంగా ఒక 120-130 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్కి అంత దూరంలో ఉందని పాలకుర్తి. అది పాలకుర్తి. దాని విశిష్టత గురించి చెప్పండి. అయితే నేను ఇందాకనే చెప్పాను, దీని విశిష్టత ఏంటంటే పాలకూరికి సోమనకి అది నివాస స్థలం. ఓకే. సో ఆయన ప్రసిద్ధుడైన తర్వాత ఆయన పుట్టిన ఊరు కూడా ప్రసిద్ధిగాంచింది. సో అది దాని విశిష్టత. అయితే ఇప్పుడు దాని విశిష్టతను తెలుసుకోవాలి అని అంటే ఈయన విశిష్టతను తెలుసుకోవడమే, పాలకూరికి సోమన విశిష్టతను తెలుసుకోవడమే ఈ పాలకూరికి విశిష్టత అవుతుంది. సో మరి ఈయన విశిష్టత ఏంటి అని అంటే ప్రధానంగా 4 మాటల్లో చెప్పుకోవచ్చు ఆయన విశిష్టత గురించి. 1, ఆయన బహుభాషావేత్త. 2, సాహిత్యంలో బహు ప్రక్రియ సృష్టికర్త. ఓకే, రకరకాల ప్రక్రియలు. 2, 3, బహుముఖ ప్రజ్ఞాశాలి. 4, బహుజనవాది. తెలుగు చరిత్రకు తెలిసి మొట్టమొదట బహుజనులను, వారి ప్రాముఖ్యతను గుర్తించి కావ్య నాయకులను, అంటే మనకి హీరోలు ఉంటారు సినిమాల్లో కావచ్చు, కథల్లో కావచ్చు, మొదట కావ్యాల్లో తెలుగు సాహిత్యంలో ఉన్నప్పుడు అందులో హీరోలు అంటే రాజులు ఉంటారు, లేదా వీరులు ఉంటారు, లేదా దేవుళ్ళు నాయకులుగా ఉంటారు, కథానాయకులుగా. కానీ పాలకురికి సోమన మొట్టమొదటిసారిగా అత్యంత సామాన్య మానవుణ్ణి హీరోగా చేసినాడు బసవపుర. ఆయన చాలా 30 పుస్తకాలు ఇప్పటి వరకు పబ్లిష్ అయినాయి ఆయనవి. అందులో ఈ బసవ పురాణం అనేది చాలా ప్రఖ్యాతి గాంచిన పుస్తకము. సో దాంట్లో కానీ తర్వాత పండితారాధ్య చరిత్ర అనేది ఇంకొక గ్రంథం, దాంట్లో కూడా సామాన్య మానవుల్ని ఆయన కథానాయకులుగా చేయటం అనేది కనిపిస్తుంది మనకి. సో ఈ 4 అంశాలు, బహుభాషావేత్త, ఆయన అష్టభాషా ప్రవీణుడు, అంటే 8 భాషలు వచ్చు ఆయనకి. ఆయన కవిత్వం కూడా రాశాడు, వచ్చు అని ఊరికే చెప్పుకోవడం కాదు, కన్నడంలో రాశాడు, సంస్కృతంలో రాశాడు, తెలుగులో రాశాడు. ఆ 3 కావ్యాలు కూడా మనం అంటే 3 భాషల్లో ఉన్న కావ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో బహుభాషావేత్త అంటే అంత ప్రజ్ఞ ఉంది. ఇక 2, ఏమనుకున్నాము, బహు ప్రక్రియలు అని అనుకున్నాం. తెలుగు భాషలో, తెలుగు సాహిత్యంలో ఇప్పటి వరకు వచ్చిన 1000ల సాహిత్యంలో ఆయన అన్ని ప్రక్రియలు, అంటే రకరకాల ప్రక్రియలు, అంటే మనకు సాహిత్యం గురించి ఉదాహరణ చెప్తాను, పురాణము, చరిత్ర, యాత్రా చరిత్ర, సీసాలు, రగడలు, చతుర్విధ కందాలు, ఉదాహరణలు, ఇవన్నీ కావ్యాలు, అంటే రకరకాల శైలుల పేర్లు, సాహిత్య శైలుల పేర్లు, ప్రక్రియల పేర్లు. ఇన్ని ప్రక్రియలు అంటే సుమారు 12 ప్రక్రియలు ఆయన ప్రారంభించాడు. సో ఆయనకు ముందు కానీ ఆయన తర్వాత కానీ అన్ని ప్రక్రియలు ఎవరూ ప్రారంభించలేదు, ప్రారంభించబోరేమో కూడా. సో అంతటి సాహిత్యం మీద పట్టున్న వ్యక్తి అన్నమాట. అట్లాంటి వ్యక్తి ఇంకొక గొప్ప పని ఏం చేశాడంటే, ఈ ఇన్ని ప్రక్రియలు, ఇంత వైవిధ్య భరితమైన సాహిత్యాన్ని ఒక్క పండితులకు మాత్రమే
మేధావులకు మాత్రమే అందించడం కర్తవ్యం కాదు అని అనుకున్న గొప్ప వ్యక్తి ఆయన. చాలా గొప్ప విషయం. సో సామాన్య మానవునికి అందాలి ఈ గొప్ప విద్య అంతా కూడా. సారస్వతం అనుకోండి, పెద్ద పెద్ద విషయాలు, గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా సామాన్య మానవునికి అందాలి అని అనుకున్నాడు. కాబట్టి ఆయన సామాన్య మానవుని భాషలో రాశాడు. ఏంటి అది అని అంటే, ఆనాటికి అంటే మనం 700 సంవత్సరాల కిందటి చరిత్ర మాట్లాడుకుంటాం, 750 సంవత్సరాల కిందటి చరిత్ర మాట్లాడుకుంటున్నాం. అంటే ఆ 50 సంవత్సరాల్లో ఆయన ఇన్ని గ్రంథాలు వెలువరించాడు. అప్పుడు పద్ధతి ఏంటి అంటే, మార్గ కవిత, దేశ కవిత అని రెండు రకాల కవితలు ఉన్నాయి. మార్గము అని అంటే సెటిల్డ్ హైవే అన్నట్టు. హైవే ఆనాడు ఏంటి అని అంటే, సంస్కృత పదభూయిష్టమైన రచనలు చేయటం అనేది గొప్ప విషయం. సంస్కృతం తెలిస్తే గొప్ప. ఈనాడు ఏంటి, ఇంగ్లీషు తెలిస్తే గొప్ప. మన తెలుగులో మాట్లాడితే ఏడు లోకల్ అని అనుకుంటారు. సో నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మాట్లాడాలి. సో ఆనాడు కూడా సంస్కృతంలో రాస్తే, లేదా కనీసం సంస్కృత పదాలు ఎక్కువ వాడితే, సంస్కృత సమాసాలు ఎక్కువ వాడితే గొప్ప అన్నమాట. సో అయితే ఆయన అది కాదు, మీరు అది వాడితే కనుక, సంస్కృతం సంస్కృత ప్రభావిత కవితను మాట్లాడితే, రాస్తే సామాన్య మానవునికి అర్థం కాదు. మరి దాన్ని ఎట్లా చెప్పాడంటే, ఈయన ఒక పద్యంలో చెప్పాడు అన్నట్టు. ఈయన ద్విపద కవిత అని చెప్పాడు. అంతకుముందు 4 పాదాలు ఉంటాయి ఒక పద్యానికి, కానీ ఈయన దాని 2 పాదాలే ఉంటాయి. అత్యంత సామాన్యమైన భాష అని చెప్పాడు. ఉరుతర గద్య పద్యోక్తుల కంటే సరసమై పరగిన జాను తెనుంగు చర్చింపగా సర్వసామాన్యం బగుట అని అన్నాడు. అంటే ఉరుత గద్య పద్యోక్తులు, పద్యాలు గద్యాలు రాయడం కంటే సర్వసామాన్యమైన భాషలో జాను తెలుగు అని అన్నాడు. అంటే చక్కని తెలుగు అని అర్థం. అంటే సరసమైన తెలుగు, సరళమైన, సరళమైన తెలుగు అంటే ఈజీగా అండర్స్టాండ్ అయ్యే తెలుగులో. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, సామాన్య మానవుని భాషలో, మనం మాట్లాడుకునే భాషలో కవిత్వం చెప్పడం, అప్పుడే అందరికి చేరువవుతుంది అని చెప్పాడు. తర్వాత కాన్సెప్ట్ కూడా, ఇప్పటి కూడా అప్పటి కూడా మతము అనేది ఎక్కువగా ఆకర్షిస్తుంది మనుషుల్ని. ఆ మతానికి వీరశైవ మతం అనేది ఒకటి కొత్తది, ఆయన కంటే ఒక 100 సంవత్సరాల ముందు ప్రవేశపెట్టబడింది. కర్ణాటకలో బసవేశ్వరుడు అని వీరశైవ మతాన్ని ప్రతిపాదించాడు. దాని ప్రత్యేకత ఏంది అని అంటే, భక్తులందరికీ కూడా భగవంతుడు అందుబాటులో ఉంటాడు, ఓన్లీ మేధావులకు, బ్రాహ్మణులకు, తర్వాత గొప్ప కులస్థులకి, మనకేంటో అవి తెలుసు, వాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉండవు, అందరికీ ఉంటాయి, అందరికీ సమానంగా. సమానంగా అంటే ఏమంటాం ఇప్పుడు, పంచములు అనుకోండి, మాలమాదిగలు అనుకోండి, స్త్రీలు, బాలురు, వృద్ధులు, తర్వాత ఇంకా చెండాలురు అనేది ఒక జాతి కూడా మన పురాణాల్లో ఉంది. మన 30-40 ఏళ్ల కింద వరకు కూడా పాటిస్తూ వచ్చారు. కానీ అట్లా కాదు, భగవంతుడు అసలు వీళ్ళకే అవసరం అని చెప్పిన వ్యక్తి ఈయన. ఆ గొప్పదనాన్ని అంటే భగవంతుడు సామాన్యునికి ఎట్లా అందుబాటులోకి వస్తాడో వివరించాడు ఆయన కావ్యాల్లో. సో అది ఆయన గొప్పదనం అన్నట్టు. సో బహుజనవాది కదా, అది బహుజనవాది అనేది ఆయన 3వ గొప్పదనం. ఇక 4వది ఏంటంటే, బహుముఖ ప్రజ్ఞ, ముఖ ప్రజ్ఞకి నిదర్శనం. సో అంటే అందులో రకరకాల థీమ్స్ ఉంటాయి అనమాట. బసవోదాహరణము, చిన్నమల్లు సీసాలు, పంచప్రకార గద్య, అనుభవ సారము, వేద సారము, అంటే ఎన్ని అంశాల పట్ల ఆయనకి పాండిత్యం ఉన్నది అనేది దానివల్ల తెలుస్తుంది. అయితే ఈయన అతి గొప్ప గ్రంథాలు పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం అనుకున్నాం. బసవ పురాణం అంటే బసవాడు వీరశైవ మత ప్రారంభకుడు కాబట్టి ఆయన పురాణం గొప్పదనం రాశాడు అందులో. తర్వాత పండితారాధ్య చరిత్ర అంటే మల్లికార్జున పండితారాధ్యుడు అనేవాడు ఈ బసవానికి ఏకలవ్య శిష్యుడు. ఓకే, అయితే బసవాడు కర్ణాటకలో కళ్యాణి ప్రాంతంలో ఉన్నాడని, ఆయన దగ్గరికి వెళ్తానని వెళ్తూ ఉంటే ఆయన చనిపోయాడని తెలిసింది. సో ఈయన ఈ శ్రీశైలం అనేది ఆనాడు ప్రధాన క్షేత్రం, శైవ క్షేత్రం. సో అక్కడికి వెళ్తానని వెళ్తూ ఉంటే నల్లమల ప్రారంభం, నల్లమల అడవుల ప్రారంభం. ఈ నల్లమల అడవులు అన్నీ కూడా ఒక శివలింగ ఆకారంలో కనిపించాయి. కాబట్టి శివుణ్ణి నేను ఎక్కడం ఏంటి అని ఆయన ఎక్కకుండా ఆయన శిష్యుడు దోనమయ్యని పంపించాడు. సో ఆయన శ్రీశైల దర్శనం చేసుకోవడం అనేది అందులో ప్రధాన కథాంశం. అయితే ఈ దోనమయ్య శ్రీశైలానికి ఉత్తర ద్వార క్షేత్రంగా ప్రసిద్ధి నొందిన ఉమామహేశ్వరం దగ్గర ప్రారంభిస్తాడు ఆయన యాత్ర. సో ఇక్కడ నుంచి సుమారు 408 క్షేత్రాలను దర్శించిన తర్వాత శ్రీశైలాన్ని చేరుకుంటాడు. అంటే ఇది ఒక కథ. సో దోనమయ్య ఈ 408 క్షేత్రాలు చూశాడో లేదో కానీ
పాల్కురికి సోమన రాశాడు కదా, అవును, కాబట్టి ఈయన చూడందే రాయలేడు, ఆయన దిక్కులతో సహా రాశాడు. ఉమామహేశ్వరానికి ఆగ్నేయంలో, ఈశాన్యంలో, ఉత్తరంలో ఇట్లా ఉన్నాయని రాశాడు. 408 క్షేత్రాలు చూడండి. అంటే ఇది అందుకోసమే ఇది మొట్టమొదటి యాత్రా చరిత్ర తెలుగులో, తెలుగులో దాని ప్రారంభకుడు కూడా ఈయననే. ఈయననే. సో ఆయన ఆయన విద్వత్తు అనేది, బహుముఖ ప్రజ్ఞ అనేది తిరగడం ద్వారా కూడా వచ్చింది, అధ్యయనం ద్వారా మాత్రమే కాకుండా అట్లా కూడా వచ్చింది. సో అయితే ఈయన ఈ మళ్ళా కవిత్వ ప్రక్రియల్లో కూడా అందరి గురించి రాస్తాడు. కన్నడ నడకలు, కన్నడ భక్తులు శ్రీశైలం ఎట్లా వెళ్తారు, ఆరే నడకలు, ద్రావిడ నడకలు, తెలుగు కులాల్లో మళ్ళీ ఒక్కొక్క రకాలు ఎట్లా పిచ్చుకుంట్ల వాళ్ళు, వికలాంగులు ఎట్లెట్ల ఎక్కుతూ వెళ్తున్నారు ఆ శ్రీశైల క్షేత్రానికి, తర్వాత వాళ్ళు ఎన్నెన్ని పాటలు పాడుకుంటున్నారు, ఆరేవాళ్ళు, ద్రావిడులు, ఆ భాష వచ్చినప్పుడు ఆ భాషలోనే కన్నడంలోనే రాయటం, అంత ప్రజ్ఞ అనమాట. తర్వాత ఎన్ని సంగీత రీతులున్నాయి, ఎన్ని పాట రీతులున్నాయి, ఎన్ని నాట్య రీతులున్నాయి, ఎన్ని అంటే మన కోట గోడలు ఎలా ఉన్నాయి, లోయలు ఎలా ఉన్నాయి, ప్రతి దాని గురించిన చరిత్ర ఆయన రాశారు. అందుకోసమే పండితారాధ్య చరిత్ర అనేది మొట్టమొదటి ఎన్సైక్లోపీడియా అని అంటారు తెలుగులో. అంటే ఏమంటాం, సర్వస్వం, మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వం ఈ పుస్తకం అని చెప్తుంటారు అన్నమాట. అంతటి బహుముఖ ప్రజ్ఞావంతుడు ఆయన. ఓకే సార్, అది ఆయన ఆయన గురించి. సార్, మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను నేను. చాలామంది మేధావులకు మీ పాల్కురికి సోమనాథుడు ఏ శతాబ్దానికి సంబంధించిన వాడు అన్నది క్లారిటీ లేదు. దాని గురించి చాలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఒక చరిత్ర పరిశోధకుడుగా మీ దగ్గర నుంచి నేను స్పష్టత ఆశిస్తున్నాను, మా ప్రేక్షకులకు తెలియజేయండి సార్. ఎస్, చరిత్రకు సంబంధించి పక్కా ఆధారాలు ఉంటేనే ఆయన ఫలానా శతాబ్దం వాడు, ఫలానా సంవత్సరంలో పుట్టాడు, చనిపోయాడు అని చెప్తూ ఉంటాం. సో దీనికి సంబంధించి నా దగ్గర 4 ఆధారాలు ఉన్నాయి. 2 శాసనాధారాలు, 2 కావ్య ఆధారాలు. అంటే పాల్కురికి సోమనని ఏం రాసుకున్నాడు అనేది 2 ఆధారాలు, ఆయనకు సంబంధించిన శాసనాలు 2. సో ఒక శాసనం ఏంటి అని అంటే నీలగంగవర శాసనం అని ఒకటి ఉంది. సో దీన్ని అంబదేవుడు అనే సామంతరాజు వేయించాడు. ఈ అంబదేవుడు అనేవాడు కాకతీయ రాణి రుద్రమదేవికి సామంతుడు. అయితే ఈయన ఆమెను చంపేశాడు 1289 సంవత్సరం నవంబర్ 25 నాటికి ఆమెను చంపేశాడు అని మనకి నల్గొండ జిల్లా చందుపట్ల శాసనంలో దొరికింది. దాని తర్వాత 2 సంవత్సరాలకు ఈ శాసనం వేయించాడు ఎవరు, అంబదేవుడు, నీలగంగవర శాసనం. సో 1290-91 అవుతుంది అది. సో ఈ శాసనంలో 2 పేర్లు ఉన్నాయి, ఒకటి దోచమాంబ, 2వది రెంటాల మల్లినాథుడు. ఈ 2 పేర్లు వాళ్ళ విశేషాలు, అంటే వాళ్ళకి సంబంధించిన చరిత్రలు ఆ శాసనంలో ఏవైతే ఉన్నాయో వాటి గురించే ఈయన కూడా రాశాడు, పాల్కురికి సోమన కూడా రాశాడు సార్. సో అంటే ఏంది, ఈయన 1290-91 తర్వాత వాడు అన్నట్టే కదా, శాసనాన్ని బట్టి అదే అర్థం చేసుకోవాల్సి వస్తుంది కదా. కాబట్టి ఆ ప్రాంతం 13వ శతాబ్దం చివరిలో ఉన్నాడు, బతికినాడు అనేది స్పష్టంగా ఒకటి తెలిసింది. 2వది ఏంటి అంటే ఈయన సోమన తన ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, శివరాత్రి కొప్పయ్య ఆయన పేరు. ఆయనకు ఇందులూరి అన్నమంత్రి అనే ఆయన సహాయంతో రాజుకు చెప్పి డోకిపర్రు అనే ఒక గ్రామాన్ని అగ్రహారంగా ఇప్పించాడు. సో ఇందులూరి అన్నమంత్రి అనే మంత్రి ప్రతాపరుద్రునికి, 2వ ప్రతాపరుద్రుడు అంటారు చరిత్రలో, ఆయన కాలం ఏంటంటే రుద్రమదేవి చనిపోయిన తర్వాత, అంటే 1289 సంవత్సరం నుంచి 1323 సంవత్సరం వరకు ఆయన రాజ్యపాలన చేశాడు. 1289 తర్వాత ఆయన మంత్రి సహాయంతో ఈ అగ్రహారాన్ని ఇప్పించాడు అని అంటే ఈయన కూడా అదే కాలం అన్నట్టే కదా. సో 1290 నుంచి ఆ తర్వాతనే ఉన్నాడు ఈయన అని తెలుసు, స్పష్టంగా తెలిసింది శాసనాధారంగా. సో కాబట్టి ఇప్పటి వరకు కూడా, ఇప్పుడు కూడా మన తెలుగు సాహిత్యవేత్తలు, తెలంగాణ సాహిత్యవేత్తలు కూడా ఈ పాల్కురికి సోమన 12వ శతాబ్దానికి సంబంధించిన వాడు అని చెప్తున్నారు. కానీ కాదు, ఇప్పుడు నేను చెప్పిన శాసనాల ఆధారం ప్రకారం 13 శతాబ్దం చివరి ఆ ప్రాంతంలో ఉన్నాడు. సో ఇవి 2 శాసనాధారాలు. ఇక ఆయననే కావ్యాల్లో ఏమని రాసుకున్నాడు అని అంటే, ఆయన కావ్యంలో ఈ మధ్య ఒకడు వచ్చాడు, ఆయన విష్ణు రూపాయ నమశివాయ అని శివుడికి విష్ణుకు భేదం లేదని చెప్తున్నాడు. కానీ అట్లా కాదు, శివుడు విష్ణువు ఒకటెట్లయితది అని, అది కానే కాదు, సిద్ధం అన్యోన్య విరుద్ధం అని అన్నాడు ఈయన. అంటే అది తప్పకుండా విరుద్ధమే, అట్లా కానే కాదు అని చెప్పాడు. సో మరి శివుడు విష్ణువు ఒక్కడే అని చెప్పిన వాడు ఎవడు అని అంటే తిక్కన,
ఓకే మహాభారతంలో చెప్పాడు అనమాట ఆ మాట. ఓకే ఆయన ఆంధ్ర మహాభారతం రాశాడు కదా, రాశారు. అందులో చెప్పాడు అనమాట. సో ఆయనను విమర్శించాడు ఈయన. ఓకే అంటే ఆయన తర్వాత వాడు అన్నట్టే కదా. ఖచ్చితంగా. మరి తిక్కన ఎప్పుడు వాడు అని అంటే, తిక్కన మన గణపతి దేవ చక్రవర్తి దగ్గరికి వచ్చాడు అనమాట. గణపతి దేవ చక్రవర్తి ఎప్పటి వాడు అంటే 1262 సంవత్సరం వరకు తెలంగాణని పరిపాలించాడు. ఓకే అంటే 1250 ప్రాంతంలో ఆయన ఇక్కడికి వచ్చాడు. అవును. అంటే ఈయన ఎవరు? పాల్కురికి సోమన 1250 తర్వాత విమర్శించాడు కదా. అవును. కాబట్టి 13వ శతాబ్దం చివర అనేది ఇట్లా ఈ రకంగా మనకు స్పష్టంగా తెలిసింది, తెలుస్తోంది. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఇప్పుడు ఒకటి డౌట్ క్లియర్ అయింది. అవును, 13వ శతాబ్దం చివరి వాడు అని. అవును సార్. ఇంకొకటి, మనకు పాలకుర్తిలో ఉన్న ఆలయాల గురించి బ్రీఫ్గా చెప్పండి. అయితే ఈ పాలకుర్తి సోమన పేరు సోమన కదా. అవును. ఈ సోమన అనే పేరు ఎట్లొచ్చింది అని అంటే, ఇక్కడికి ఒక 30-40 కిలోమీటర్ల దూరం అనుకోండి, కొలను పాకం ఉంది. నల్గొండ జిల్లా వరంగల్ జిల్లా బార్డర్లో వస్తుంది అది. ఆ కొలను పాకలో సోమేశ్వర ఆలయం అనేది అప్పటికే చాలా ప్రసిద్ధి చెందింది. సో ఆయన వరపుత్రుడు ఈయన. సోమేశ్వర ఆలయం సోమన దేవుడు కాబట్టి ఈయనకు ఆ పేరు పెట్టారు. కానీ ఈయన ప్రసిద్ధుడు అయిన తర్వాత పాలకుర్తిలో ఈయన పేరు మీద సోమనాథ ఆలయం వచ్చింది. సో కాబట్టి ఈరోజు పాలకుర్తి గ్రామంలో ఒక పెద్ద గుట్ట ఉంది. ఆ గుట్ట అంచున గుహలు ఉన్నాయి. ఆ గుహల్లో ఒక సోమనాథుని ఆలయాన్ని కట్టారు. సో అదొకటి ఉంది. అయితే ఆ అది గుహలు కదా. ఆ గుహల్లో పూర్వకాలంలో 4-5 వేల సంవత్సరాల కిందట మనుషులు రేఖాచిత్రాలు, రంగు చిత్రాలు వేసుకునేవాళ్ళు. ఆ రంగు చిత్రాలనే దేవుడిగా భావించేవాళ్ళు. సో ఆ రంగు చిత్రాలను తర్వాత నరసింహ ఆలయము అని అనేవాళ్ళు. ఎట్లా అంటే నరుడు సింహం, అంటే సింహం అంతటి బలవంతుడు నరుడు అన్న ఉద్దేశంతో అట్లాంటి వ్యక్తులు పెయింటింగ్స్ వేశారని ఆ నరసింహస్వామి అన్న పేరు అట్లా వచ్చింది. ఇది చరిత్ర, నేను మత విశ్వాసాన్ని నేను బొమ్మ చేయదలుచుకోలేదు, బట్ చరిత్ర ఇట్లా ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు పాలకుర్తి గుట్ట మీద గుహలో నరసింహ ఆలయం ఉంటుంది, సోమేశ్వర ఆలయం కూడా ఉంటుంది. తర్వాత గుట్ట కింది వైపు ఊర్లో ఈయన ఆశ్రమం ఉండేది, పాల్కురికి సోమన ఆశ్రమం. సో పాల్కురికి సోమన చనిపోయిన తర్వాత ఆయన ఆశ్రమం ఏ స్థలం ఏదైతుందో అక్కడనే సోమన్న గుడి మళ్ళొకటి కట్టించారు ఆయన శిష్యులు. ఓకే ఓకే. సో అక్కడ ధ్వజస్తంభం ఇప్పుడు ఉంది. ఆ ధ్వజస్తంభం అడుగున ఈయన సోమనాథుని విగ్రహం కూడా చెక్కించి పెట్టారు. ఓకే సార్. ఫైనల్గా ఒక విషయం చెప్పండి సార్, ఈ పాల్కురికి సోమనాథుడు, పాలకృతి, దీనికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్న ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అంటారు, ఫైనల్గా చెప్పండి. ప్రభుత్వం ఒక 3-4 ముఖ్యమైన పనులు చేయాలండి. ఒకటి, ఈయన అందరికీ అర్థమయ్యే శ్లోకాలు రాశాడు. శ్లోకాలు అని పదం కూడా వాడకూడదు. ఇప్పుడు దేవుణ్ణి పూజిస్తే మంత్రాలు చదువుతారు పాపనులు, మనకేం అర్థం కావాలి. కానీ ఈయన సోమన రాసినవి అందరికీ అర్థం అవుతాయి, తెలుగులో ఉంటాయి. సో వాటిని ప్రచురించి ప్రతి శివాలయానికి పంచాలి ముందు. సో ఈ తెలుగు పద్యాలు అనుకుని శ్లోకాలు మంత్రాలు ఏమైనా కావచ్చు, అవి మనకు అర్థమయ్యే భాషలో ఉంటాయి, అవి ఒకటి చేయాలి ప్రభుత్వం. రెండవది, పాల్కురికి బహుముఖ ప్రజ్ఞావంతుడు అని చెప్పుకున్నాం. ఆ బహుముఖ ప్రజ్ఞ సామాన్య మానవులకి ఇప్పటికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక పాల్కురికి అధ్యయనం పీఠం పెట్టాలి బమ్మెరలో. అంటే దీనికి పక్కనే ఉంది బమ్మెర. ఆ బమ్మెరలో బమ్మెర స్మారక మందిరం ఉంది కాబట్టి అక్కడ పాల్కురికి పీఠాన్ని కూడా జాయింట్ గా పెట్టొచ్చు. అది చేసి అధ్యయనం చేయించి రిజల్ట్స్ ప్రకటించాలి. ఇక మూడవది, ఈయన బహుముఖ ప్రజ్ఞావంతుడు, ఎన్నో సాహిత్య ప్రక్రియల్ని ప్రవేశపెట్టాడు. తెలంగాణ సంస్కృతిని మొట్టమొదటిసారి ఆవిష్కరించిన వ్యక్తి కాబట్టి ఈ తెలంగాణ సంస్కృతికి చిహ్నం, దాని అధ్యయనానికి చిహ్నమైన తెలుగు యూనివర్సిటీకి ఈయన పేరు పెట్టాలి. పాలకురికి సోమన తెలుగు విశ్వవిద్యాలయం అని పెట్టాలి. ఇప్పుడు పొట్టి శ్రీరాములు అని పిఎస్ అంటున్నారు, పాల్కురికి సోమన్ అంటే కూడా పిఎస్, కాబట్టి మార్చాల్సిన అవసరం లేదు, దానికి ఆ పేరు పెట్టాలి. సో అదొకటి చేయాలి. తర్వాత నల్లమలలో, నల్లమల ఇప్పుడు 408 క్షేత్రాల గురించి రాశాడు, దానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 107 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది, అంటే మంజూరు చేసింది. సో అక్కడ పర్యాటకం అభివృద్ధి చేయనున్నది ప్రభుత్వం. అదంతా కూడా ఈయన చెప్పాడు 750 ఏళ్ల కిందట. కాబట్టి దానికి పాల్కురికి సోమన పర్యాటక ప్రాజెక్ట్ అని ఒక పేరు పెట్టాలి. సో పెడితే ఆయనను మనం సముచితంగా గౌరవించుకున్న వాళ్ళం. చాలా సంతోషం సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు. మీరు చెప్పిన దిశగా ప్రభుత్వం కూడా ఆలోచించి మన యొక్క పాల్కురికి సోమనాథుడి గౌరవం మనం నిలబెట్టాలని కోరుకుంటున్నాను. మా స్టూడియోకి వచ్చి చాలా విలువైన సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. చూశారు కదా పాలకుర్తి ప్రాంత చారిత్రక విశేషాలను. వచ్చే వారం మరో చక్కటి ప్రాంత చారిత్రక విశేషాలతో మన చరిత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.